ఇవాల్టి నుంచి సంగారెడ్డి కరోనా ఫ్రీ జిల్లా అని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. ఆయన మరో 6 నెలల నుంచి ఏడాది వరకు అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. ఆయన సంగారెడ్డిలో పర్యటించిన మంత్రి రాష్ట్రంలోని ప్రతి పేదవారికి ప్రభుత్వ సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 74 లక్షల మంది అకౌంట్లలో డబ్బులు వేశామని తెలిపారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 200 టన్నుల బియ్యాన్ని విరాళంగా అందించారని దాతలను ప్రశంసించిన హరీష్ రావు బియ్యం అవసరం లేని వారు విరాళంగా అందిస్తే పేదలకు అందిస్తామన్నారు. 887వ జయంతి బసవేశ్వర జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మరి బసవేశ్వరుడు ఆ రోజుల్లోనే ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగించినటువంటి వ్యక్తి, అందరికీ సమానత్వాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి బసవేశ్వరుడు. ఆ రోజుల్లోనే మహిళలకు కూడా విద్యను నేర్పించి మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలని ఈ సమాజానికి ఒక దశా దిశ చూపించినటువంటి వ్యక్తి. అలాంటి బసవేశ్వరుడు ఈరోజు మనం ఆయన అడుగుజాడల్లో ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో మన దేశంలో మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. మరి 887వ జయంతి సందర్భంగా మన లింగాయత్ సమాజ్ సంగారెడ్డి జిల్లా పెద్దలందరూ కలిసి ఇవాళ బసవేశ్వరుడు ఏ సూక్తులైతే చెప్పినాడో ఆ బాటలో మా పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప మనసుతో వారు పనిచేస్తున్నారు. కనుక మరి వారందరికీ కూడా బట్టలు నిత్యావసర వస్తువులు ఇచ్చి మిమ్మల్ని గౌరవించాలని చెప్పి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇవాళ మీకు తెలుసు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ అద్భుతంగా దేశానికి ఆదర్శంగా తెలంగాణలో కరోనా కట్టడి జరుగుతూ ఉంది. అందరూ కూడా మనం చూసి నేర్చుకుంటున్నారు. మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కూడా మీ పరితీరును గమనించింది, మీ కష్టాన్ని గుర్తించింది మన కేసీఆర్. అందుకే ఇవాళ వైద్య సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది పోలీస్ సిబ్బందికి 10% బోనస్ను కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ మన కేసీఆర్ గారు. మిగతా డబ్బులు లేవు, వాస్తవానికి ఆదాయం ఉత్తదయ్యింది. రోజుకు మన రాష్ట్రంలో 350-400 కోట్ల ఆదాయం రావాలి, కానీ నెలకు 400 వస్తలేదు. రోజు 350-400 రావాల్సిన కోట్ల చోట నెలకు 400 కోట్ల ఆదాయం కూడా రానటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఇవాళ మీకు మాత్రం పూర్తి వేతనాలు ఇచ్చి 10% ఇవాళ ఇన్సెంటివ్ను కూడా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అంటే కారణం ఏంటంటే మీరు కష్టపడి పనిచేస్తున్నారు. మీరు ఈ కష్టకాలంలో మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం మీరు పనిచేస్తున్నారు కనుక ఇవాళ ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇచ్చింది.